నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. స్కూల్స్ మరియు హాస్టల్స్ పై సీఎం జగన్ సమీక్ష. మౌలిక వసతులపై ఆరా, చిత్తశుద్దితో వ్యవహరించాలని అధికారులకు ఆదేశం. వైసీపీ వేధింపులకు నిరసనగా వచ్చే నెల 3 నుండి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణ. గుంటూరులో బాధితుల పునరావాస శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడి. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాలు. నగరంలో ఫిట్ ఇండియా పేరుతో అవగాహన ర్యాలీ. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి ఏర్పరచుకోవాలన్న కలెక్టర్ శ్యామిలానంద్ కుమార్. మద్యపాన నిషేధంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్న టీడీపీ నేత అనిత. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న ఎమ్మెల్యే రామనాయుడు. రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. మన పిల్లల్ని స్కూల్కు పంపేటప్పుడు ఎలా ఆలోచిస్తామో రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కూడా అలాగే ఉండేలా చూడాలని తెలిపారు. డిమాండ్ ఉన్న చోట కొత్త హాస్టల్స్ కు ప్రతిపాదనలు రూపొందించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వ్యాయామం పౌష్టిక ప్రాధాన్యతను చాటుతూ నగరంలో ఫిట్ ఇండియా అవగాహన ర్యాలీ సాగింది. ర్యాలీని కలెక్టర్ శ్యామిలానంద్ కుమార్ ప్రారంభించారు. వ్యాయామం ద్వారా ప్రతి వ్యక్తి సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్యాంబుల్ ఆనంద్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఫిట్ ఇండియా ర్యాలీ సాగింది. విద్యార్థులు ఫ్లకార్డులు చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత ర్యాలీని కలెక్టర్ శ్యాంబుల్ ఆనంద్ ప్రారంభించారు. ఫిట్ ఇండియా ఆవశ్యకతను వివరించారు. స్కేటింగ్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ, అలాగే వాకథాన్ నిర్వహించడం జరుగుతోంది. వీళ్ళందరూ వెళ్లి విజ్ఞాన మందిరంలో వీళ్ళందరూ సమావేశం అవుతారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్కడ ప్రధానమంత్రి గారి అడ్రస్ని వీళ్ళు వింటారు. దాని తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ స్థాయి క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకి సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిట్ ఇండియా క్యాంపెయిన్ అందరూ ప్రజలందరూ గమనించి అందరూ వ్యాయామం చేయాలని, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి కోరుతున్నారు. గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో వ్యవహారిక భాషోధ్యాయ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు కవులు, రచయితలు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషను ఎంతో అభివృద్ది చేశారని అరసన్ జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. యూటీఎఫ్ హాల్లో గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పలువురు కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారిని గురించిన విశేషణాలు నాకు చెప్తాను. గిడుగు గ్రాంధిక భాషావాదుల పాటిక గిడుగు సౌర భాషకు రూపం ఇచ్చిన వాగమ శాస్త్రం వ్యావహారిక భాషావాదానికి జయస్తంభం. తెలుగులో వాడుక భాషా ఉద్యమం పితామహుడు. ఈ నాలుగు వారిని గురించిన విశేషణాలు. తెలుగు భాషకు నన్నయ్య ఎటువంటి వాడు, సౌర భాషకి గిడుగు అటువంటి వారని చెప్పి ప్రసిద్ధి చెంది తెలుగు భాషకి వైభవం దక్కుతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా మొదటి గ్రంథాలయాలు, మన గ్రంథాలయాల పరిస్థితి సరిగ్గా లేదు. వాటికి బిల్డింగ్లు లేవు, పుస్తకాలు పట్టే లేవు, సిబ్బంది లేరు, ప్రభుత్వం చేయాల్సిన చర్చరాలు. ఈ పరిస్థితుల్లో తెలుగు వారిని తెలుగు పాఠకుని గ్రంథాలయాలు ఆకర్షించలేకపోతున్నాయి. మన గ్రంథాలయాలు బాగుపడేట్లే చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విద్యాలయాలు ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో తెలుగు సబ్జెక్ట్ జరగకుండా పీజీఓని జరిగేటువంటి అవకాశం ఉంది. అది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. మనకి తెలుగు అని కొన్నాడితే తెలుగు ఒక భాష లేదే ఎంత దైన్యమైన పరిస్థితి ఉండదు. ఆ విధంగా ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుండి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుంది. ఇందులో భాగంగా మంగళవారం నుండి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరం ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ పాలనలో రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరులోని రాష్ట పార్టీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పల్నాడుతో సహా ఇతర ప్రాంతాల బాధితులు అందరికీ ఆశ్రయం కల్పిస్తామన్నారు. బాధితులందరికీ గుంటూరు శిబిరంలో రక్షణ కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా శిబిరాల్లోనే బాధితులు ఉండవచ్చునన్నారు. మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం, పౌరులందరికీ నివసించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. బాధితులందరికీ న్యాయపరంగా కూడా రక్షణ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి సోమిరెడ్డి, కూన రవికుమార్, ఎమ్మెల్యే కర్ణం బలరాంపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆముదాల వలసలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కేసులు తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ట అని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా అరాచకాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే అనేక మార్లు వినతులు ఇచ్చామని, అయినా గ్రామాల్లో వైసీపీ అరాచకాలు తగ్గలేదని చంద్రబాబు ఆరోపించారు. జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగింది. జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్, నగర కమిషనర్ హాజరయ్యారు. ప్రతి విద్యార్థి ఫోన్లోని ప్లే స్టోర్స్ ని వదిలి ప్లే గ్రౌండ్స్ బాట పట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామిల్ ఆనంద్ సూచించారు. నిత్యం టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంలో గంటల తరబడి కూర్చొని అనారోగ్యం, వ్యాధులను కొని తెచ్చుకోవద్దన్నారు. నిత్యం ఆట స్థలాలకు చేరుకుని వ్యాయామాలు, క్రీడలు కొనసాగిస్తే శారీరక, మానసిక వికాసం, ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ శ్యామిల్ ఆనంద్, కమిషనర్ శ్రీకేష్ లత్కర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జాతీయ క్రీడా దినోత్సవం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై ప్రధాని మోడీ ప్రసంగాన్ని లైవ్ ద్వారా ప్రదర్శించారు. ఫిట్ ఇండియా సందేశాన్ని విద్యార్థులు వీక్షించారు. అనంతరం ఉత్తమ క్రీడాకారులను కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్, కమిషనర్ శ్రీకేష్ లత్కర్ సత్కరించారు. ఇవాళ ప్లే గ్రౌండ్స్ లేకుండా పోయినాయి. చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ ప్రైవేట్ స్కూల్స్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ లేకుండా పోయినాయి. దానివల్ల చిన్నపిల్లలు అందరూ కూడా చాలామంది ఇవాళ ఆటలకి, పాటలకి దూరం అయిపోయారు. అంతేకాకుండా ఈ ర్యాట్ రేస్ ఒకటి మొదలైపోయింది మన రాష్ట్రంలో. ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంజనీరింగా మెడిసిన్ రెండే రెండు, ఇంకా అంతేకాని బిఏలు, బిఎస్సీలు, ఎంఎస్సీలు, ఇంకా వేరే కోర్సులు ఉన్నాయన్న మాటే మనం పట్టించుకోవడం లేదు. ఈ ర్యాట్ రేస్లో పడిపోయి 10th క్లాస్లో 10 out of 10 9.9 9.8 అని చూస్తున్నాం తప్పించి, ఆ 9.8 రావడానికి, ఆ 10 రావడానికి మనం ఎంత ఫిట్గా ఉండాలని మనం ఆలోచించట్లేదు. మీకు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ బాగా మార్కులు రావాలంటే, ఇందాక ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, ఎక్కడైతే బాడీ ఫిట్గా ఉంటుందో వాళ్ళ మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది, వాళ్ళ మైండ్ ఫిట్ అవుతుంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా బంద్ను పాటించారు.
విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలల్లో కళాశాలలకు స్వయంగా వెళ్లి మూసివేయించారు. జలగం రావారావు పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బంద్ పాక్షికంగా జరిగింది. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నేతలు మహంకాళి సుబ్బారావు మనోజ్ కుమార్లు ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. మధ్యాహ్నం పూట భోజనం పెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మధ్యాహ్నం పూట భోజనం కూలీలు ఉన్నట్టు తల్లిదండ్రులు పొలాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వ కళాశాల భోజనం పెట్టి చెప్పి ఎక్కువ సంఖ్యలు చేరి ఇలా కళాశాలకు వస్తూ ఉంటే మధ్యాహ్నం పూట ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం పూట భోజనం ఎత్తేసారు. అట్లానే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కనీసం త్రాగునీరు అలానే బాత్రూమ్స్ టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నగరంలోని పోస్టల్ కాలనీ 4వ లైన్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలను జిల్లా పౌర సరఫరాల శాఖ బృందం స్వాధీనపరుచుకుంది. డిఎస్ఓ శివరాం ప్రసాద్ కి అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి అధికారుల బృందం దాడులను నిర్వహించింది. ఇక్కడికి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుండి రేషన్ బియ్యం బస్తాలను తీసుకువచ్చి తెల్లరంగు ప్లాస్టిక్ గోతాల్లోకి మార్చి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రవిబాబు అనే వ్యక్తి ఈ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులకు తెలిసింది. ప్రస్తుతం ఎంత నిల్వలు ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం కూడా 266 బస్తాలు ఉన్నాయి. ఇప్పటికే 266 బస్తాల్లో 110 బస్తాలు ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా వైట్ బ్యాగ్స్లోకి స్టిచ్చింగ్ చేసి మార్పిడి చేసి బ్లాక్ మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవి కాడుదారులకు సంబంధించి పీడిఎస్ బియ్యమే కాబట్టి వారి యొక్క వివరాలని సేకరించడం జరిగింది. ఇవి గత నెలలో కాడుదారుల నుంచి మేము కొనుగోలు చేసినట్టుగా రవికుమార్ అనే అతను ఇక్కడ దీనికి సంబంధించి వివరాలు తెలియజేస్తున్నాడు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపైన దోషులైన వారిపైన ఏపీ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 2018 ప్రకారం ప్రతి ఒక్కరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ విభాగ ప్రహరీ గోడ వద్ద ఆక్రమణలను నగరపాలక సంస్థ తొలగించింది. దీంతో వీధి వ్యాపారులు ఆందోళనకు దిగారు. బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్న తమ పొట్ట కట్టడం అధికారులకు తగదని వీధి వ్యాపారులు వాపోయారు. దశాబ్దాల తరబడి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉపాధి పొందుతున్న తమను గతంలో గెంటివేశారన్నారు. నేడు మరో పక్కకు వచ్చి వ్యాపారం చేసుకుంటే సామాగ్రి బయటపడేసి వీధుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద ఆందోళన జరిపారు. మేము 30 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం, ఏడ అటు తీసారు ఇటు వచ్చాము, రోడ్డుకు అబ్జెక్షన్ వెనక జరగమన్నారు, జరిగాము. ఇవాళకి 10 రోజులు బట్టి మేము మమ్మల్ని సతాయిస్తున్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, సీఏ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలాగే చెబుతున్నారు, న్యాయం అయితే జరగట్లేదు. మరి ఎమ్మెల్యే గారు మాట కూడా లేదంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళమంటారు? కోర్టుకి వెళ్ళాం, కోర్టుకి కాదంటున్నారు, కాగితాలు చూపిస్తే కాగితాలు పక్కన పడేస్తున్నారు. మరి ఎక్కడ బతకాలి మేము వెళ్ళి? మాకేదైనా దారి చూపియండి. మరి ఏడ కాదు పక్కకి వెళ్ళమంటున్నారు. మున్సిపాలిటీ అన్ని రోడ్డు మీద పడేశారు, ఎక్కడికి వెళ్ళాలి మేము? నందమూరి హరికృష్ణ మృతి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగును ఎంతో అభిమానించే వ్యక్తి తెలుగు భాషా దినోత్సవం రోజు మృతి చెందటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన హరికృష్ణ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన సమయంలో ఆయన చైతన్య రథానికి రథసారథిగా పనిచేసిన హరికృష్ణ పార్టీ అభివృద్దికి అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే హరికృష్ణ సినిమాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చంద్రబాబు తెలిపారు. చైతన్య రథానికి రథసారథిగా ఆ రోజు డ్రైవింగ్ చేయడం, రాష్ట్రం అంతా తిరగడం, ఎన్టీ రామారావు గారికి అన్ని విధాలా సహకరించి ఒక ప్రజా చైతన్యం తేవడానికి, తెలుగుదేశం పార్టీ గెలవడానికి రాత్రింబగళ్ళు పనిచేశారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత కూడా ఉంది. తెలుగు అంటే బాగా అభిమానించే వ్యక్తి. అదే మరి అదే సమయంలో చూస్తే తెలుగు భాషా దినోత్సవం సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టం. ఆయన పార్టీకి అనలేని సేవలు చేశారు. నా క్యాబినెట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి రాజ్యసభ మెంబర్గా పనిచేయడం, ఏ పదవి ఉన్నా ఆ పదవికి రాణించిన వ్యక్తి
హరికృష్ణ గారు. రైఫిల్ షూటింగ్ అకాడమీలో గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ డిఎన్డిఎల్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రకాల క్రీడల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కోచ్లకు అవార్డులను అందజేశారు. క్రీడల ద్వారా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందవచ్చునని ప్రముఖ ఆడిటర్ డిఎస్ఆర్ పేర్కొన్నారు. రైఫిల్ షూటింగ్ అకాడమీలో క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. క్రీడల్లో ప్రతిభ చూపించిన క్రీడాకారులు కోచ్లకు అవార్డులను అందజేశారు. నేటి యువత క్రీడాకారిణి సింధుని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. క్రీడలలో రాణించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేయడానికి అవకాశం ఉంటుంది. దేశం గర్వపడే విధంగా కూడా క్రీడలు ఆడేందుకు ప్రతి ఒక్కరికి కూడా దోహదపడతాయి. మనం ఈ మధ్యన చూస్తా ఉన్నాం, పివి సింధు ప్రపంచం మొత్తం కూడా గర్వపడే విధంగా, భారతదేశం గర్వపడే విధంగా ప్రపంచ గోల్డ్ మెడల్ సాధించడం, అట్లానే మరి ఇటువంటి క్రీడల్లో వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగుదీసే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మరి ఈరోజు గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా అత్యున్నతంగా రాణించినటువంటి క్రీడాకారులను సన్మానించడం గొప్ప విషయం. వారు ముఖ్యంగా కార్యక్రమంలో గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శేషయ్య, సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా రోడ్ బాసిరా కాన్సెప్ట్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి నివాళులర్పించి విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి జీవితం నేటి తరం యువతకు ఆదర్శమని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు సాయిబాబా రోడ్ బాసిరా కాన్సెప్ట్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు గురువారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా విద్యార్థులకు పలు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాసిరా స్కూల్ చైర్మన్ మురళీమోహన్, డైరెక్టర్ రాంబాబు, కరస్పాండెంట్ రాధా, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఆంథోనీ మేరీ తదితరులు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగం రీత్యా ఇతర దేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభాషని ఎవరు మరవవద్దని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని విద్యార్థులు గమనించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని వారు సూచించారు. మమ్మీ డాడీలో లేదు ఆనందం, అమ్మా నాన్న అనే పిలుపులో ఉన్న ఆప్యాయతను గుర్తు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఉద్యోగం రీత్యా విదేశాలకు వెళ్ళడం మంచిదే కానీ అక్కడ కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని మరవకుండా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం యొక్క, తెలుగుదేశం యొక్క గొప్పతనాన్ని ఎల్లవేళలా కాపాడాల్సిన బాధ్యత తెలుగు ప్రజలుగా మనకందరికీ ఉందని గుర్తు చేశారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 175 మంది పేద విద్యార్థులకు 7 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. పేదల విద్యాభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పలువురు ప్రముఖులు సూచించారు. ఈ మేరకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ కాలేజీల్లో చదివే 175 మంది పేద విద్యార్థులకు 7 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఓ పద్మ, షోరూం ప్రతినిధి నసీం అఖ్తర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. దాతల సాయాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. అదేవిధంగా మల్బార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వారు అభినందించారు. ఈ కర్మభూమిలో అనేక మంది ప్రపంచ మేధావులు, ప్రవక్తలు, సత్యధర్ములు, సాధు పొంగవులు జన్మించారు. అనేక మంది మానవాళి బహుజన్మలెత్తి పరిపూర్ణత్వాన్ని సాధించారు. అయితే వీళ్ళు సత్యధర్ములు, సాధు పుంగవులు, ప్రపంచ ప్రవక్తలు ఒక్క జన్మలోనే పరిపూర్ణత్వాన్ని సాధించారు. వీరి ఆలోచన అంతా పరిపూర్ణత్వాన్ని సాధించడమే తప్ప ఎలాంటి ఆలోచన లేదు. అటువంటి వీళ్ళు మానవాళికి మానవ సేవయే మాధవ సేవ అని మానవాళికి చాటి చెప్పారు.
మద్యపాన నిషేధంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. బెల్ట్ షాపులను ఎత్తివేస్తామంటూ హడావుడే తప్ప ఎక్కడ ఆచరణ కనిపించడం లేదని చెప్పారు. ఇసుక కొరతతో వేలాది మంది కార్మికులు రోడ్డును పడ్డా సీఎం వైఎస్ జగన్ కు ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి అనిత అన్నారు. రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సన్నపియ్యం పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడు నాణ్యమైన బియ్యం సరఫరా అంటూ మాట మార్చడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఖచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఒక మేనిఫెస్టోలో చెప్పారయ్యా, మీకు గుర్తుందా అని అడుగుతున్నా. అదే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు మహిళల ఓట్లతో సీఎం అయిన ముఖ్యమంత్రి గారు అసలు మద్య నిషేధం అన్నది ఏ రకంగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ రకంగా స్టార్ట్ చేస్తారు? సన్నబియ్యం ఇస్తాను సన్నబియ్యం ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు నిన్న వాళ్ళ స్వయాన వాళ్ళ మంత్రే సన్నబియ్యం అని మేము ఎక్కడా చెప్పలేదు, నాణ్యమైన బియ్యం అని చెప్పారు. నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అయ్యా, మీ ప్రివ్యూస్ మీ సాక్షి టీవీలో ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చిన్నది మాట్లాడితే పెద్దగా చూపించిన సాక్షి టీవీ ఉంది కదా, ఆ సాక్షి టీవీ వాళ్ళు చూపించుకొని తీసుకురండి. దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్, మీరు ఇనుము కొనాలన్నా సిమెంట్ కొనాలన్నా పిక్క కొనాలన్నా ఏం కొనాలన్నా ఇల్లు కట్టాలి, ఇవన్నీ ఉండి కూడా ఇల్లు కట్టలేము దేనికంటే ఇసుక లేకపోతే. అదే ఇసుక నీ దగ్గర కొరత, అన్నీ ఉన్నా ఐదోతనం లేదంటారు. ప్రస్తుతానికి నీ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉంది, అన్నీ ఉన్నాయి ఐదోతనమే లేదు. ఉంటారు రావబందులు లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడడానికి, వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేని ఒక ముఖ్యమంత్రి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన దౌర్భాగ్యం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ మహిళలు బాగుపడ్డారా అంటే వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, అతని భార్య భారతి గారు. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు అరండల్పేట గీతా రెసిడెన్సీ హోటల్లో నిరంతర వైద్య విద్య అవగాహన కార్యక్రమం జరిగింది. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్ఎంపీ పీఎంపీలకు మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రూపేష్, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యకులు అచ్చిరెడ్డి కోరారు. క్లినిక్లలో ప్రాథమిక చికిత్సలు మాత్రమే అందించాలన్నారు. సీరియస్ కేసులను వైద్యుల వద్దకు తప్పక పంపాలని అన్నారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల పట్ల, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఆర్ఎంపీ పీఎంపీలపైనే ఉందని డాక్టర్ రూపేష్, అచ్చిరెడ్డి, డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. మీకు తెలిసిందే చేయండి, తెలియని చేయొద్దు, మాకు గుర్తింపు దగ్గరికి హాస్పిటల్కి పంపించే విధంగా రోగులకి సేవ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో సమ్ ఏరియాస్లో మరి మీరందరూ కూడా ప్రజలకు ఉపయోగపడుతూ వాళ్ళకి సీజనల్ డిసీజెస్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఈ టైంలో అందరికీ నీళ్లు చెరుపు కాచల్లాసుకొని నీళ్లు తాగాలనేటువంటి విధంగా బోధిస్తూ వాళ్ళని డిసీజ్ రాకుండా చేసేదానికే మీరందరూ వాలంటీర్స్గా ఉండాలని చెప్పి గుర్తింపు చేయడం జరిగింది. ఏపీ యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. రాష్ట యూత్ కాంగ్రెస్ అధ్యకులు రాకేష్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ పోరాడుతుందని జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అలావర్ రాష్ట అధ్యకులు రాకేష్ రెడ్డి ప్రకటించారు. దేశంలో రాష్టంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యమయ్యాయన్నారు. ప్రజలకిచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ తొంగలో తొక్కి రాజధాని మార్పిడి పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. 10% పేదల రిజర్వేషన్ అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కృష్ణ అలవర్ రాకేష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, మస్తాన్వల్లితో కలిసి వారు మాట్లాడారు. సమస్యలు రెండు రకాలు వస్తున్నాయి. ఒకటి పబ్లిక్లో ఏం సమస్యలు ఉన్నాయో, దాంట్లో ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన జగన్ రెడ్డి ప్రభుత్వం పవర్లో వచ్చే ముందు ఎన్నికలలో రకరకాలు ప్రామిసులు చేశారు. ఇది ఇస్తాం అది ఇస్తామని రకరకాల మాటలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క క్యాపిటల్ని, ఒక్క రాజధానిని, 4 రాజధానీలు చేస్తారంటున్నారు కాబట్టి ఇంకా ఏ ప్రజల కోసమని ఏం చేస్తున్నారో మాకు ఇంకా కనిపించడం లేదు.
అడవి తక్కిలపాడులో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని ఇండ్లను నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇండ్లను అధికారులు తొలగించారు. గృహాలు కోల్పోయిన వారికి అధికారులు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. అడవి తక్కిళ్లపాడు పెదపరకలూరు రెవెన్యూ గ్రామం కింద కొంతమంది అక్రమంగా మరి ప్రభుత్వానికి చెందినటువంటి భూమిలో పాకలు వేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వీఆర్ఓ ఇచ్చిన కారణంగా ప్రభుత్వ భూమిని కాపాడే ఉద్దేశంలో భాగంగా వేయబోతున్న వాళ్ళని ఈరోజు ఆపడం జరిగింది. చిన్న చిన్న కర్రలు గుంజలు తీసుకొని కొంతమంది ఆటో వాళ్ళు ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించి ఆ భూమి ఎవరిది ఏంది ఎలా అది వేసుకోకూడదు అనేది కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కొంత అజ్ఞానం వల్ల చదువు లేకపోవడం వల్ల కూడా కొంతమంది మాటలు నమ్మి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. అదంతా కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చాము. క్లారిటీ ఇచ్చి అలాంటిది చేయటం అనేది నేరము. అది కూడా గౌరవ సీఎం గారు 25 లక్షల మందికి ఇళ్ళు ఇస్తాము ఉగాదికలు అంటున్నారు కాబట్టి ఇల్లు లేని వారు ఎవరన్నా ఉంటే మరి ఉపాస సెల్ మున్సిపాలిటీలో పెట్టుకుంటే దాని ద్వారా ఇల్లు ఇంటి స్థలము కాదు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇల్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసి పంపించడం జరిగింది. ఆటో యూనియన్ ఆటో డ్రైవర్స్ కూలి పనులకి వెళ్ళి ఇల్లు లేని వారు వెళ్ళి ఆ రుద్రపాటి దానియల్ గారు ఆ భూమిలో ఇల్లు వేసుకుంటే హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుండి అనిల్ కుమార్ అనే వ్యక్తి అక్కడ కొంత మాటల మధ్య ఆ ఓనర్స్ని తీసుకెళ్ళి ఆయన పరిచయం చేసినా కానీ ఆయన ఏదో ఆశించి ఇది కట్టడాకు ఇక్కడ పేదలు ఇల్లు ఉండటానికి వీల్లేదు అని ఈరోజు నిర్దాక్షిణ్యంగా జేసీబీలు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి జేసీబీలు తెప్పించి వాళ్ళు వేసుకున్న ఆ ఇల్లన్నీ కూడా కూల్ చేశారు. కూల్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ ఆర్డీఓ కోర్టులో కూడా కేసు ఉంది దీని మీద. ఇది రుద్రపాటి దానియల్ వాళ్ళు గత 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ కోర్టులో ఆ ఫైల్ నిమిత్తమై పోరాడుతున్నారు. కనీసం ఇది ఆ కేసు విషయమై వాళ్ళు చెప్పరు, సమాధానం చెప్పరు. ఆ కోర్టు తేల్చరు, ఆర్డీఓ కోర్టు తేల్చరు. గ్రామీణాభివృద్ధికి ఉపాధికి కేంద్రం 2,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి మంజూరు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. అయితే కేంద్రం నిధులకు రాష్ట్రం తన వాటా నిధులు అందించకుండా అభివృద్ధిని గాలి కుదిలిందని రామానాయుడు దుయ్యబట్టారు. నిధులకు వాటా సమకూర్చకపోతే 12% అపరాధ వడ్డీ కేంద్రం వసూలు చేస్తుందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. గత టీడీపీ హయాంలో నిధుల ద్వారా ఉపాధి హామీ పనులు నిర్వహించి 100 అవార్డులు రాష్ట్రం సాధించిందని రామానాయుడు వివరించారు. రెండవది క్లియర్గా జీవోలో ఏదైతే నరేగా ఇచ్చినటువంటి నిధులను మరి భవిష్యత్తులో ఖర్చు పెట్టకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి నరేగా నిధులను కూడా నిలిపివేస్తామని చెప్పి కేంద్రం హెచ్చరిక కూడా జీవోలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి ఫండ్కి మరి జాయింట్గా స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి ఖర్చు పెట్టకపోతే మీరు ఎంత ఆలస్యం చేస్తే, అంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టడంలో మీరు ఎంత ఆలస్యం చేస్తే ఆ ఆలస్యానికి 12% వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వసూలు చేస్తామని చాలా క్లియర్గా మరి కేంద్ర ప్రభుత్వం జీవోల్లో పేర్కొన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మరి స్పందించలేనటువంటి పరిస్థితి దుర్మార్గం. నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు, విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై అర్హత ప్రాతిపదికన జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు గ్రామ సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కార్పొరేషన్లో సమావేశం జరిగింది. రూట్ ఆఫీసర్లుగా నియమితులైన ఏఈ ఆర్వోలకు అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31న జోసిల్ కంపెనీ వద్ద జరిగే వనమహోత్సవం వద్ద సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సభ, హెలిప్యాడ్ స్థలాలను కలెక్టర్ శ్యామిలానంద్, ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. పటిష్ట ఏర్పాట్లకు దిశానిర్దేశం చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిద్ధార్థ నియమితులయ్యారు. మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడతానని ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.